పొద్దున్న లేయలేకపోయి అను ప్రభుజీ అసలు స్టార్ట్ చేయండి మాతాజీ ప్రేయర్ ఎస్ మాతాజీ ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుణ్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మాహ్యం దదాతి స్వపదాంతికం వందేహం శ్రీ గురో శ్రీయుత పద కమలం శ్రీ గురున్ వైష్ణవాంచ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదహం సహగణ లలితాన్ శ్రీ విశాఖాన్వితాన్ చ యే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశా గోపికా కాంతా రాధా కాంతా నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌరవక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ. సో మనం 25వ అధ్యాయం 29 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. మూడవ స్కందం 25వ అధ్యాయం 29 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 30 నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. అయితే దేవహూతి మాట్లాడుతున్నారు సో కపిల భగవానుడితోటి. ఏమైతే విన్నారో కపిల భగవాను నుంచి ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. సో ఒక శిష్యురాలి యొక్క ఒక గొప్ప శిష్యురాలి యొక్క లక్షణం అన్నమాట అది. సో వినయంగా ప్రశ్నించడం, వినయంగా ప్రశ్నించి ఆ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో గురువు నుంచి విద్య నేర్చుకునేటువంటి విధానం అది. అయితే ఏ విధంగా నేను నీ పాదపద్మ సేవను సులభముగా పొందగలను, శీఘ్రముగా పొందగలను, అంటే అనేక విధానాలు ఉండవచ్చు నీ యొక్క ధామానికి చేరుకోవడానికి, నీకు సేవ చేయడానికి. సో ఆ సమయంలో యాక్చువల్గా కపిల భగవానుడు దేవహూతికి కొడుకు రూపంలోనే ఉన్నారు. ఆయన ఆమె శాశ్వతంగా నీకు సేవ చేసేటువంటి, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆమె ఆయనకి సేవ చేస్తూనే ఉన్నారు. శాశ్వతమైనటువంటి సేవ అంటే ఇప్పుడు ఉన్నటువంటిది భౌతిక శరీరంతో వాళ్ళకి ఉన్నటువంటి సంబంధం, అదే ఒకవేళ మరణానంతరం మళ్ళీ వాళ్ళిద్దరికి మధ్య ఎలాంటి సంబంధము ఉండదు. అలాంటప్పుడు ఏ విధంగా నేను శాశ్వతమైన సంబంధాన్ని ఏర్పరచుకోవాలి, ఆ శాశ్వతమైనటువంటి సంబంధంలో శాశ్వతంగా నీకు సేవ చేసేటువంటి స్థాయిలో నేను ఎలా నిలబడాలి, అది కూడా ఈజీ పద్ధతి ఉండాలా, చాలా క్విక్ ప్రాసెస్ అయి ఉండాలా, చాలా తొందరగా వచ్చేసేయాలి, అలాంటి పద్ధతి గురించి నేను అలాంటి పద్ధతిలో నేను ఏ విధంగా భక్తిని వృద్ధి చేసుకోవాలి, ఎలా నేను కొనసాగించాలి అనేటువంటి విషయం ఆమె ప్రశ్నించారు. సో చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్న, ఎవరైనా సరే ఆధ్యాత్మిక గురువుని అడగాల్సినటువంటి ప్రశ్న. సో ఏ విధంగా నేను భక్తిలో ప్రోగ్రెస్ అవ్వాలి, నేను ఏ విధంగా తొందరగా నేను ముక్తిని సాధించాలి, ఏ విధంగా తొందరగా నేను భగవంతుని చరణాల దగ్గర నిలిచిపోవాలి, ఇది అడిగినటువంటి ప్రశ్న. సో ఆ తర్వాత యోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా ఆమె తెలియజేస్తుంది. ఇక్కడ అనేక రకాలైనటువంటి యోగాలు ఉన్నాయి. ఈ అనేక రకాలైనటువంటి యోగాల్లో అనేక విధానాలుగా ఎవరెవరో నేర్పుతూ ఉంటారు.
ఆసనాలు ఇవన్నీ కూడా అందులో భాగమే. అయితే ఇక్కడ పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవానుడికి చేరుకోవటమే లక్ష్యంగా ఉన్నటువంటి ఏ పద్ధతి అయినా సరే అది యోగం అవుతుంది. సో యోగం అనేటువంటి దానికి మీనింగ్ అదనమాట. ఏదైతే కర్మ నువ్వు భగవంతుడిని చేరుకోవడం కోసం చేస్తావో అదే యోగం. అయితే ఆ యోగం ఏం చేస్తుంది మనకి అంటే, మనకి భౌతిక అస్తిత్వం నుంచి బయటపడేసి ఆధ్యాత్మికంగా మనం భగవంతుడితోటే నెలకొనే విధంగా చేస్తుంది. అంటే మనకి ఇంకా ఫర్దర్గా మనం చేసేటువంటి ఈ భౌతిక అస్తిత్వాన్ని పోగొట్టుకోవాలి. కంప్లీట్గా మనం పర్మనెంట్గా మనం భౌతికత్వం అనేటువంటి మాటలోనే లేకుండా, అంటే మనకి శరీరం అనేది ఇక రాదు, భౌతిక శరీరం అనేది రాదనమాట. సో ఆ విధంగా ఉండేటువంటిదే యోగము. దాని యొక్క స్వభావమును నాకు ఎరుకపరచుము. అట్టి ఉదాత్తముగు యోగమును యథార్థముగా నేను ఎరుగుటకు ఎన్ని యథార్థముగా ఎరుగుటకు ఎన్ని మార్గములు కలవు. అంటే ఉన్నటువంటి మార్గాలన్నీ చెప్పు అలాంటి యోగం చేయడానికి అనేటువంటి విషయం అడుగుతున్నారు. ఇంకా ఏం మాట్లాడుతున్నారో ఈరోజు శ్లోకంలో చూద్దామండి. తదే తన్మే విజానీహి. తదే తన్మే విజానీహి. యతాహం మందదీర్హరే. యతాహం మందదీర్హరే. సుఖం రుధ్యేయ దుర్బోధం. సుఖం బుద్ధ్యేయ దుర్బోధం. యోషా భవదనుగ్రహాత్. యోషా భవదనుగ్రహాత్. ప్రియమైన పుత్ర కపిలదేవ, నేను స్త్రీని, నా బుద్ధి మందమైనది కనుక పరతత్వమును ఎరుగుట నాకు మిగులు కష్టతరమైనది. కానీ దయతో నీవు దానిని నాకు వివరించినచో మందమతినైనప్పటికీ దానిని ఎరుగగలిగి విజ్ఞానందమును అనుభవించగలను. సో ఆమె చెప్తుందనమాట, నాకు కొంచెం ఇక్కడ నేను ఒక స్త్రీని ఫస్ట్ ఆఫ్ ఆల్. సో జనరల్గా స్త్రీకి ఇలాంటి జ్ఞానం అనేటువంటిది కొంచెం స్లోగా అబ్బుతుంది అనేటువంటిది నా ఉద్దేశం. కాబట్టి నాది మందబుద్ధి. మందబుద్ధి అయినా సరే, ఎంత కష్టతరమైనటువంటి జ్ఞానమైనా సరే, దయచేసి నువ్వు నాకు దాన్ని వివరించు. మందబుద్ధి అయినా సరే నేను దాన్ని వింటాను, ఆ దివ్య ఆనందాన్ని నేను అనుభవిస్తాను అనేటువంటి విషయం అడుగుతున్నారు. పరతత్వమునకు సంబంధించినటువంటి జ్ఞానము సాధారణ అల్పజ్ఞ మానవులకు సులభంగా బోధపడదు. కానీ గురువుగారు శిష్యుని ఎడ కరుణ కలిగిన కలవారైనచో శిష్యుడు ఎంత తెలివి తక్కువ వాడైనప్పటికీ ఆయన అనుగ్రహమున సమస్తము విదితము కాగలదు. అనుకనే గురుకరుణ ద్వారా అంటే యశ ప్రసాదాత్, భగవత్ కరుణ అంటే భగవత్ ప్రసాద లభించును అని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. మందబుద్ధి కల స్త్రీని తల్లిని కనుక తన ఎడ కరుణను గుణమని దేవహుతి కపిల భగవాను ప్రార్థించింది. సాధారణ మానవులకు పరతత్వ విషయము సులభముగా బోధపడినట్టునైనను కపిల భగవాను అనుగ్రహమిచ్చే దానిని ఎరుగుట ఆమెకు సాధ్యపడగలదు. సో ఎట్లయినా సరే దయచేసి నువ్వు నాకు అది జ్ఞానం తెలియజేయి, నేను మందబుద్ధి కలిగినటువంటి స్త్రీని అయినా సరే కొడుకుని ఉద్దేశించి ఆమె అడిగిందనమాట. సో ఆ తర్వాత మైత్రేయుడు మాట్లాడుతున్నారు. మైత్రేయ వాచ విదిత్వార్థం కపిలో మాతురిత్తం. విదిత్వార్థం కపిలో మాతురిత్తం. జాతస్నేహో యత్ర తన్వాభిజాతః. జాతస్నేహో యత్ర తన్వాభిజాతః. తత్వాం నాయం యత్ ప్రవదంతి సాంఖ్యం. తత్వాం న్యాయం యత్ ప్రవదంతి సాంఖ్యం. ప్రోవాచ వై భక్తి విధాన యోగం. ప్రోవాచ వై భక్తి విధాన యోగం. మైత్రేయుడు పలికెను, తల్లి వచనమును ఆలకించినటువంటి కపిలదేవుడు ఆమె ప్రయోజనమును ఎరగగలిగను. ఆ జనని గర్భము నుండి జన్మించినందున ఆమె ఎడ అతను మిగులు దయాళు అయ్యను. ఆ విధముగా అతను గురు శిష్య పరంపరలో ప్రాప్తించిన సాంఖ్యతత్వమును వివరించను. అంటే భక్తి మరియు యోగము యొక్క సమ్మేళనము. సాంఖ్యతత్వం అంటే భక్తి, అంటే భక్తి మరియు యోగము యొక్క సమ్మేళనము సాంఖ్యతత్వము. దాన్ని వివరించడం మొదలుపెట్టారు. అందుకనే గురువు యొక్క కరుణ అనేటువంటిది చాలా అవసరం జ్ఞానం నేర్చుకోవాలి అని. అంటే ఒకవేళ గురువు యొక్క కరుణ మన మీద ఉంటే
మనం ఎంత అల్పజ్ఞులమైనా మందబుద్ధి కలిగిన వాళ్ళమైనా సరే మనకి భగవంతునికి సంబంధించినటువంటి విజ్ఞానం అనేటువంటిది చాలా సులభంగా అర్థమవుతుంది. సో ఇక్కడ తల్లి కాబట్టి మళ్ళీ ఆమె కోరుకున్నటువంటి కోరిక కూడా ఉత్తమమైనది కాబట్టి ఆయనకి ఆమె మీద కరుణ ఉంది. సో అందుకనే సాంఖ్యతత్వాన్ని వివరించడం మొదలుపెట్టారు. శ్రీ భగవానువాచ ఇక్కడ నుంచి యాక్చువల్ సాంఖ్యతత్వం స్టార్ట్ అవుతుంది. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ దేవానాం గుణలింగానాం దేవానాం గుణలింగానాం అనుశ్రవిక కర్మణాం అనుశ్రవిక కర్మణాం తత్వయేవైక మనసు సత్వయేవైక మనసు వృత్తిః స్వాభావికీ తుయా అనిమిత్తా భాగవతి భక్తిః సిద్ధేర్ఘరీయసి కపిల భగవానుడు పలికాం. ఇంద్రియములు దేవతలకు ప్రాతినిధ్యములు, వేద ఉత్తర్వులను అనుసరించి కర్మను వనరించుటయే వాటి సహజ ప్రవృత్తి కావలను. ఇంద్రియములు దేవతలకు ప్రాతినిధ్యమైనట్లుగా మనస్సు దేవదేవుడికి ప్రాతినిధ్యము వహించుచున్నది. సేవయే దాని సహజ ధర్మము. ఆ సేవా భావమును నిర్హేతుకముగా భగవద్భక్తి ఎందు నెలకొనినప్పుడు అయ్యేది ముక్తి కన్నను పరమోత్తమైనది కాగలదు. సో ఇక్కడ ఇంద్రియాల గురించి మనస్సు గురించి చెప్తున్నారు. ఇంద్రియాలని దేవతలతోటి పోలుస్తున్నారు, మనసుని దేవాది దేవుడితోటి పోలుస్తున్నారు. మామూలుగా చూస్తే ఇంద్రియాలు ఏం చేస్తాయండి, మనసు ఏం కోరుకుంటే ఆ పని చేస్తాయి ఇంద్రియాలు. మనసులో పలానా కోరిక తీర్చుకోవాలి అని ఉంటే, ఒక సినిమా చూడాలి అని మనసులో కోరిక కలిగితే కళ్ళ ద్వారా చెవల ద్వారా ఆ రెండు ఇంద్రియాలని ఉపయోగించి మనం మనకి సినిమా చూడాలి అన్నటువంటి కోరికను తీర్చుకుంటాం. అంటే ఏం చేస్తున్నట్టు, ఇంద్రియాలు మనసుకి సేవ చేస్తున్నాయి. సో ఇంద్రియాలు మనసుకి సేవ చేస్తున్నట్లు ఏ విధంగా అయితే దేవతలు దేవదేవుడికి సేవ చేస్తారో ఆ విధంగా ఇంద్రియాలు మనసుకి సేవ చేస్తున్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఒకవేళ ఆ సేవ ఏదైతే ఇంద్రియాలతోటి నువ్వు చేసేటువంటి సేవ ఏదైతే ఆ సేవ కనుక నువ్వు సహజ ధర్మం లాంటి సేవను కనుక చేసినట్లయితే, అంటే ఏంటి సహజ ధర్మం అంటే భగవంతుడికి సేవ చేయటం, భగవత్ సేవ కనుక చేయగలిగితే ఆ ఇంద్రియాలతోటి ఏ విధంగా అయితే దేవతలు దేవాది దేవుడికి సేవ చేస్తారో, అంటే దేవతలు ఏం చేస్తున్నారండి, వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ని చేస్తున్నారు. వర్షం దేవుడు వర్షం కురిపిస్తున్నారు, గాలిదేవుడు గాలి వీస్తున్నారు, సూర్యదేవుడు సూర్యకాంతిని ఇస్తున్నారు. అట్లా ఏ దేవత ఆయా భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి కర్మలను ఏ విధంగా చేస్తున్నారు, అంటే భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి కర్మలు చేయటము అనేటువంటిది భగవత్ సేవ. సో అంటే ఇప్పుడు ఆ దేవతలందరూ కూడా ఏ విధంగా అయితే భగవత్ సేవ చేస్తున్నారో, నువ్వు నీ ఇంద్రియాలతోటి కూడా భగవత్ సేవను కనుక చేయగలిగితే అది సహజమైనటువంటి ధర్మం అవుతుంది. అలాంటి సహజమైనటువంటి ధర్మము అంటే అలాంటి సేవ ఎప్పుడైతే నువ్వు చేస్తావో అది నిన్ను భగవద్భక్తిలో ఉంచగలుగుతుంది, దాన్నే భగవద్భక్తి అంటారు. సో అలా ఉంచినప్పుడు నీకు వచ్చేటువంటి స్థితి ముక్తి కంటే గొప్ప స్థితి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ముక్తి సాధించిన తర్వాత కూడా మనం చేయాల్సింది ఏమిటి అంటే భగవత్ సేవ. అలాంటి భగవత్ సేవ స్థితిలో నువ్వు ఇక్కడే ఉండగలిగితే, నువ్వు ఇంద్రియాలతోటి నువ్వు కనుక భగవత్ సేవ చేయగలిగితే ముక్తి కంటే గొప్ప స్థితి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు ముక్తి కంటే గొప్ప స్థితి ఏమిటి అని అంటే భగవత్ సేవ. ముక్తి సాధించినటువంటి వాళ్ళు అనుభవం అంటే ఇప్పుడు యాక్చువల్గా చూస్తే మనం ముక్తి సాధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా భగవత్ సేవ దొరుకుతుంది అనేటువంటి గ్యారంటీ లేదు. భగవత్ సేవ అనేది అంత ఈజీగా అందరికీ దొరికేటువంటి విషయం కాదనమాట. కాబట్టి భగవద్ధామానికి వెళ్ళి భగవత్ సేవ చేయకుండా ఉండడం కంటే భగవత్ సేవ చేస్తూ అక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ముక్తి కంటే గొప్ప పని నువ్వు చేయగలుగుతావు ఎప్పుడైతే నీ ఇంద్రియాలని భగవత్ సేవలో ఉంచుతావో అప్పుడు. అంటే ఇక్కడ సేవ చేసేవాడు అక్కడికి వెళ్ళాక కూడా అదే సేవని కంటిన్యూ చేస్తాడు. దాని మీనింగ్ జీవుని ఇంద్రియములు ఎల్లప్పుడూ ఏదియో ఒక కార్యమునందు నెలకొని ఉండను. అవి వేదోపదేశముల యందు తెలియజేయబడినటువంటి కార్యములే కావచ్చును, లేదా భౌతిక కార్యములే కావచ్చును. అనగా ఏదియో ఒక దాని కొరకై పనిచేయుట ఇంద్రియముల యొక్క సహజ స్వభావం. ఇక మనస్సు ఆ ఇంద్రియములకు కేంద్రము.
నిజమునకు మనస్సు ఇంద్రియములకు నాయకుడైనందున సత్వ అని పిలువబడును. అదేవిధముగా ఈ భౌతిక జగత్తు కార్యక్రమములయందు నెలకొని ఉన్నటువంటి సమస్త దేవతలకు సూర్యుడు చంద్రుడు ఇంద్రుడు మొదలగు దేవతలకు దేవదేవుడు శ్రీకృష్ణుడే నాయకుడు. ఏ విధంగా అయితే ఇంద్రియాలకి మనస్సు నాయకుడు ఆ విధంగా దేవతలందరికీ కూడా దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు నాయకుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. దేవతలు భగవాను విరాట్ రూపపు వివిధ అంగములు అని వేదవాంగ్మయంలో తెలపబడింది. మన ఇంద్రియములు కూడా వివిధ దేవతలతో నియంత్రింపబడుచుండును. అవి వివిధ దేవతలకు ప్రాతినిధ్యములై ఉన్నవి. మనస్సు దేవదేవునికి ప్రాతినిధ్యము అనగా మనస్సు ఆధ్వర్యమున గల ఇంద్రియములన్నీను దేవతల ప్రభావమున పనిచేయును. ఆ సేవా కార్యక్రమము దేవదేవుని పైన లక్షితమైనప్పుడు ఇంద్రియములు వాటి సహజ స్థితి ఎందున్నవి అని భావము. శ్రీకృష్ణ భగవానుడు హృషికేశుడు అని పిలువబడినవాడు. ఏలైనా నిజమునకు అతడు ఇంద్రియములకు యజమాని మరియు చరమప్రభు. ఇంద్రియములు మనస్సు సహజముగానే కర్మయందు ప్రవృత్తమై ఉండును. కానీ అవి భౌతికముగా కలుషితమై ఉన్నప్పుడు ఏదో ఒక భౌతిక లాభము కొరకు లేదా దేవతల కొరకు పనిచేయను. తాము నిజమునకు దేవదేవుని సేవ కొరకే ఉద్దేశించబడినను. ఇంద్రియములు హృషికేశములు అని పిలువబడగా ఇంద్రియములు హృషికములు అని పిలువబడగా దేవదేవుడు హృషికేశుడు అని పిలువబడినాడు. అనగా పరోక్షముగా ఇంద్రియములన్నీను సహజ రీతిన భగవత్ సేవ ఇయడమే అపేక్షను కలిగి ఉన్నవి. అది ఏ భక్తి అని పిలువబడదు. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏం చెప్తున్నారు అంటే ఇంద్రియాలని ఏమంటారు హృషికములు అని అంటారు. సో హృషికములు భగవంతుని ఏమంటారు హృషికేశుడు అంటారు. అంటే ఇంద్రియాలను నియంత్రించేటువంటి వాడు అని అంటే యజమాని. ఇంద్రియాలకి యజమాని భగవానుడైతే భగవానుడికి సేవకుడు సేవకులు ఎవరు అంటే ఇంద్రియాలు. అంటే ఇప్పుడు ఇంద్రియాలు చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే భగవత్ సేవ. ఒకవేళ నువ్వు భగవత్ సేవ చేస్తే నువ్వు సహజమైనటువంటి సేవా స్థితిలోనే ఉన్నట్లు. ఒకవేళ నువ్వు భగవత్ సేవ కనుక చెయ్యకపోతే అంటే నీ ఇంద్రియాలని భగవత్ సేవలో కనుక ఉపయోగించకపోతే నీ సహజమైనటువంటి స్థితిలో లేనట్లు భౌతికమైనటువంటి సేవ చేస్తున్నట్లు భౌతిక విషయాల పట్ల చేస్తున్నట్లు కర్మ. సో అలా చేయడం అనేటువంటిది నువ్వు సరైనటువంటి స్థితిలో ఉన్నట్లు కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సహజమైనటువంటి స్థితిలో ఎప్పుడు అంటే నీ యజమానికి నువ్వు సేవ చేయాలి, హృషికేశుడికి హృషికములు సేవ చేయాలి. అంతే తప్ప వేరే ఏదానికో సేవ చేస్తే అది సరి అయినటువంటి స్థితి కాదు అని చెప్తున్నారు. ఒకవేళ అలా చేయగలిగితే దాన్ని భక్తి అంటారు. ఎటువంటి భౌతిక లాభాపేక్ష కానీ ఇతర స్వార్థపూరిత కోరికలు కానీ లేకుండా ఇంద్రియములను దేవదేవుని సేవ ఎందు నెలకొనినప్పుడు మనుషుడు భక్తి యోగమునందు స్థితిలగునని కపిలదేవుడు పలికినాడు. అటువంటి సేవా భావము అంటే మోక్షము కన్నను పరమోత్తమమైనది. దేవదేవుని సేవాభిలాషియకు భక్తి ముక్తి కన్నను దివ్య స్థితి ఎందున్నది. ఆ విధముగా భక్తి అనున్నది ముక్తికి తరువాత స్థితి అయి ఉన్నది, తరువాత స్థితి వంటిది. ముక్తుడు కానిదే ఎవ్వడను ఇంద్రియములను భగవత్ సేవలో నెలకొల్పజాలడు. ఇంద్రియములను భోగానుపరమైనటువంటి భౌతిక కర్మల ఎందు కానీ లేదా వేద నిర్దేశిత కర్మల ఎందు కానీ నెలకొల్పినప్పుడు ఏదియో ఒక హేతువు ఉండవచ్చును. కానీ అవే ఇంద్రియములను కృష్ణ సేవ ఎందు నెలకొనినప్పుడు ఎటువంటి హేతువు ఉండకూడదు. అది ఏ అనిమిత్త అని పిలవకూడదు. మనస్సు యొక్క సహజాపేక్ష అది ఏ. సారాంశం ఏమనగా మనస్సు వైదిక ఉత్తర్వులచే కానీ భౌతిక కలాపములచే కానీ గతి తప్పకుండా కృష్ణ భక్తి భావన ఎందే నెలకొల్పినచు అట్టి స్థితి అత్యంత అభిలషణీయము భవబంధ విముక్తి కన్నను పరమోత్తమమైనది. ఎప్పుడైతే ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే ఇక్కడ ఇందులో ఈ పేరాగ్రాఫ్ లో ఇంద్రియాలు కనుక ఒకవేళ భగవత్ సేవలో ఉంటే అది ముక్తి కంటే కూడా గొప్ప స్థితి అనేటువంటిది చెప్తున్నారు. అంటే ముక్తి కంటే పై స్థాయిలో ఉన్నది ఏమిటి అంటే సేవ, భక్తియుత సేవ. సో అది ఒకవేళ నువ్వు కనుక భక్తియుత సేవలో ఉంటే ముక్తి కంటే పై స్థాయిలో ఉన్నట్లే అనేటువంటి విషయం ఒకటి చెప్తున్నారు. తర్వాత ఒకవేళ నువ్వు భౌతిక కర్మల యందు కనుక ఉంటే వేద నిర్దేశిత కర్మల యందు కనుక నెలకొల్పకుండా భౌతిక కర్మలోనే ఉంటే అలాంటి కర్మలు చేసినప్పుడు నీకు వచ్చేటువంటివి ఎదురయ్యేటువంటి చాలా కష్టాలు ఉంటాయి. అంటే హేతువు అంటే అడ్డంకులు, అడ్డంకులు చాలా ఉండొచ్చు. అంటే నువ్వు 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 భౌతికంగా సాధించాలి అనుకునేటువంటిది సాధించడానికి నువ్వు భౌతిక కర్మల్లోనే ఇంద్రియాలను వినియోగించినప్పుడు ఎదురయ్యేటువంటి కష్టాలు చాలా వస్తాయి. కానీ ఒకవేళ నీ ఇంద్రియాలను కనుక ఆధ్యాత్మికమైనటువంటి కర్మల్లో భగవత్ సేవకి సంబంధించినటువంటి విషయాల్లో కనుక ఉపయోగిస్తే నీకు ఎలాంటి హేతువు ఉండదు, ఎలాంటి అడ్డము ఉండదు, కష్టం అనేది ఎదురు కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. జరయత్యాసు యాకోశం
ముప్పై మూడు మాతాజీ యాకోశం జర యత్యాశు యాకోశం నిఘీర్ణ మనలోయత భుజించిన ఆహార పదార్థములను జఠరాగ్ని పచనము చేయుచున్నట్లుగా జీవుని సూక్ష్మ దేహమును భక్తి యోగము ఎటువంటి ప్రత్యేకము యత్నము లేకనే నశింపజేయగలదు. సూక్ష్మదేహం అంటే ఏమిటండి? సూక్ష్మదేహం ప్రభుజీ సూక్ష్మ అంటే మనకు శరీరం లేకుండా ఉన్నప్పుడు మనసు బుద్ధి అవన్నీ కలిపి ఉండేది. మనసు బుద్ధి అహంకారం అహంకారం ఇది చాలా బాగుంది ప్రభుజీ మంచి మాట. ఓకే, ఈ సూక్ష్మ దేహాన్ని ఎప్పుడైతే నువ్వు భక్తి యోగంలో ఉంచుతావో, ఎప్పుడైతే భక్తి యోగంలో నీ ఇంద్రియాలన్నీ కూడా భక్తి మాతాజీ హరికృష్ణ అమృత మాతాజీ లక్ష్మణ్ వాళ్ళ అబ్బాయి లక్ష్మి గారు మ్యూట్ చేసుకోండి. నాది మ్యూట్ లోనే ఉంది. ఓకే ఓకే, ఎప్పుడైతే మనము భక్తి యోగంలో ఉంటామో అంటే ఎప్పుడైతే మన ఇంద్రియాలన్నీ కూడా భగవత్ సేవలో ఉంటాయో అప్పుడు ఏం జరుగుతుందంట అంటే ఏ విధంగా అయితే ఆహారాన్ని జఠరాగ్ని పచనం చేస్తుందో అంటే ఆహారాన్ని మొత్తం కూడా జీర్ణించేస్తుందో, జఠరాగ్ని ఏ విధంగా అయితే పచనం చేస్తుందో ఆ విధంగా భక్తి యోగంలో ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉంటుందో అంటే ఇంద్రియాలకి అతీతంగా అంటే కనపడినటువంటి శరీరం ఏదైతే ఉందో అంటే మన ఆత్మ చుట్టూ సూక్ష్మ శరీరం ఉంటుంది, సూక్ష్మ శరీరం చుట్టూ భౌతిక శరీరం ఉంటుంది. ఈ భౌతిక శరీరం ఎలాగూ ఎప్పుడైతే సేవలో ఉంటుందో నువ్వు శుద్ధి చేసుకోవాల్సింది ఇంకా సూక్ష్మ శరీరం. సో ఎప్పుడైతే నీ భౌతిక శరీరంతో భక్తియుత సేవలు చేస్తావో అప్పుడు సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి అహంకారం మిథ్యాహంకారం ఏదైతే ఉంటుందో అది పోతుంది. ఇంద్రియ అంటే మనస్సు కృష్ణ సేవలో ఉండిపోతుంది, కృష్ణ సేవనే కోరుకుంటుంది, అంటే సూక్ష్మ శరీరం కూడా శుద్ధి పడిపోతుంది అని చెప్పడం. భక్తి అన్నది ముక్తి కన్ను ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి అందున్నది. ఏలయన భవబంధ ముక్తికై మనుజుడు చేసిన యత్నము భక్తియుత సేవ ఎందు అప్రయత్నముగా ఉనగూడగలదు. మనము భుజించడి ఆహార పదార్థములను జఠరాగ్ని పచనము చేసడి ఉపమానమును ఎచ్చట ఈ సందర్భమును వసగబడినది. పచన శక్తి తగినంతగా ఉన్నచు మనం ఏది భుజించను జఠరాగ్నిచే అది అరగగలదు. అదే విధముగా భక్తుడు ముక్తిని సాధించుటకై ప్రత్యేకముగా యత్నించిన అవసరం లేదు. దేవదేవుడకు శ్రీకృష్ణుని సేవయే అతని ముక్తి విధానము కాకలదు. ఏలైనా కృష్ణ సేవలో నియుక్త మొగుట అనగా భవబంధము నుండి ముక్తిని బడయుటయే. ఈ విషయమును శ్రీ బిల్వమంగళ ఠాకూరులు ఇట్లు చక్కగా వివరించారు. నాకు దేవదేవుని పాదపద్మములు ఏడ అకుంఠితముకు భక్తి ఉన్నచో ముక్తి నాకు దాసి కాగలదు అనేది అడిగినను దానిని వనరించుటకు ఆమె నేను ఏది అడిగినను దాన్ని వనరించుటకు ఆమె సిద్ధపడి ఉండగలదు. అంటే మనం యాక్చువల్గా ముక్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం కదండి. ముక్తి దేవత మన 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 డోర్ దగ్గర కాపలాగా ఉంటుందంట మన కోసం ఎప్పుడైతే మనం భక్తియుత సేవలో ఉంటాం. కాబట్టి ముక్తి కోసం భక్తుడు పాకులాడడం, సో ముక్తి ఆటోమేటిక్గా లభిస్తుంది భక్తుడికి. సో దాని గురించి పాకులాడాల్సినటువంటి అవసరమే లేదు. ముక్తి అనేటువంటిది చాలా ఈజీ విషయం అనమాట భక్తుడికి. కాబట్టి ఆయన ఏమనుకుంటాడు అంటే భక్తిలో భక్తి అంటే భక్తి స్థాయిలో అంటే ముక్తి సాధించిన తర్వాత కూడా భక్తి స్థాయిలో ఉండగలగడం అంటే సేవ స్థాయిలో ఉండడం అనేది భక్తుడికి చాలా ఇంపార్టెంట్. అందుకనే ఆ స్థితిలోనే ఉండాలి అని అనుకుంటాడు అన్నమాట. భక్తుడికి ముక్తి అన్నది ఒక సమస్యే కాదు, ప్రత్యేకము యత్నము లేకుండానే అది ఉనగూడగలదు. కనుకనే భక్తి అన్నది ముక్తి కన్నను లేదా నిరాకారవాది స్థితి కన్నను మేలితమైనది. ముక్తిని బడయటకు నిరాకారవాదులు కఠోరమగు తపోనిష్టలను ఆచరిస్తారు, కానీ భక్తుడు మాత్రం కేవలం భక్తి యందు నెలకొనుట ద్వారాను అంటే ముఖ్యముగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును జపకీర్తనములను కావించుట ద్వారా మరియు కృష్ణుడుకు అర్పించినటువంటి ఆహార పదార్థములను ప్రసాద రూపమును భుజించుట ద్వారాను శీఘ్రమే జిహ్వను అదుపులోనికి తెచ్చుకోగలడు. జిహ్వ నిగ్రహింపబడినంతనే సహజముగా ఇంద్రియ
ఇతరములన్నీను అప్రయత్నముగా నిగ్రహింపబడగలవు. ఇంద్రియ నిగ్రహమే యోగ విధానపు పూర్ణత్వము. ఇక మనుషుడు భగవత్సేవ ఎందు నియుక్తుడైనంతనే అతనికి అతని ముక్తి ఆరంభమవు. ఈ విధముగా భక్తి యోగము సిద్ధి కన్నను అధిక మహిమాన్వితమైనది అని కపిలదేవుడు నిర్ధారించినాడు. అంటే భక్తి యోగం అనేటువంటిది మోక్షం కంటే కూడా గొప్పది, సిద్ధి కంటే కూడా గొప్పది అనేటువంటి విషయాన్ని కపిల భగవానుడు ఇక్కడ చెప్తున్నారు. అది సాధించాలి అంటే ముందు మనం భక్తులుగా మారాలి. భక్తులుగా మారాలి అంటే ఇక్కడ రెండే విషయాలు చెప్తున్నారు. మనం చేయగలిగినటువంటి రెండే విషయాలు ఏమిటి అంటే, ఒకటి మంత్రాన్ని జపించాలి, రెండు ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రసాదం స్వీకరించకుండగా మన ఇంద్రియాలు శుద్ధిపడవు. సో మనం భుజించేటువంటి ఆహార పదార్థమే అది మనకి మనలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ తీసుకొస్తుంది. మనకు ఉండేటువంటి పాపగుణాలన్నిటికీ కారణం మనం తినేటువంటి తిండి. సో తిండి కనుక ఒకవేళ ప్రసాదం కాకుండా మనం ఏదైనా తిన్నట్లయితే మనలో పాపం అనేది ఎప్పటికీ నశించదు అన్నమాట. సో ఇంద్రియాలన్నీ శుద్ధిపడవు. కాబట్టి ప్రసాదం తినడం అనేది చాలా ఇంపార్టెంట్. మంత్రం జపించడం అనేది, హరే కృష్ణ మహామంత్రం జపించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కనుక మనం చేస్తే మనం భక్తి యోగంలో ఉన్నట్లు. సో భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఆటోమేటిక్ గా ఇంద్రియాలన్నీ శుద్ధిపడి ముక్తి అనేటువంటిది చాలా ఈజీగా వస్తుంది అని చెప్తారు. నైకాత్మతాం మే స్పృహయంతి కేచిన్. నైకాత్మతాం మే స్పృహయంతి కేచిన్. మత్పాద సేవా అభిరతా మదీహః. మత్పాద సేవా అభిరతా మదీహః. ఏ అన్యోన్యతో భాగవతః రజస్య. ఏ అన్యోన్యతో భాగవతః ప్రసజ్య. సభాజయంతే మమ పౌరుషాణి. సభాజయంతే మమ పౌరుషాణి. భక్తి యోగ కర్మలయ్యడ అనురక్తుడైన వాడును మరియు నా పాద పద్మ సేవయందు అనవతరము నియుక్తుడైన వాడును విశుద్ధ భక్తుడు ఏనాడును నాతో ఏకము కావాలని కోరడు. భక్తి యందు అకుంఠితముగా నెలకొని నాటి భక్తుడు సదా నా లీలాకర్మలనే కీర్తించుకుంటును. సో నిజమైనటువంటి భక్తుడు లీనమైపోవాలి అని కోరుకోడు భగవంతుడిలో. కోరుకునేది ఏమిటి అంటే, ఎప్పుడూ భగవంతుడి సేవలో ఉండాలి, భగవంతుడికి సంబంధించినటువంటి లీలలని కర్మలని వినాలి, కీర్తించాలి అనేటువంటి విషయాన్నే కోరుకుంటాడు. ఇలా ఎవరు అంటే భక్తి యోగులు. భక్తి యోగులు అంటే ఎవరండి అంటే, ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మ సేవ చేస్తారో అలాంటి వాడు అనమాట. నిరంతరం శాస్త్రముల యందు ఐదు రకములకు ముక్తులు తెలపబడినవి. దేవదేవునితో ఏకమగుట అంటే వ్యక్తిత్వమును కోల్పోయి పరతత్వమునందు లీనమగుట అందులో ఒకటి. అది ఏకాత్మతాం, ఏకాత్మతాం అని పిలువబడదు. భక్తుడు ఎన్నడను అటువంటి ముక్తిని అంగీకరించడు. భగవానుడు అన్నటువంటి లోకమునకు, భగవానుడు ఉన్నటువంటి లోకమునకు అంటే వైకుంఠ లోకమునకు చేరుట, భగవానుడితో సాహచర్యమును పొందుట అంటే వైకుంఠ లోకానికి వెళ్ళడం ఒక రకం ఒక ముక్తి, భగవంతుల్లో లీనమవడం అంటే ఐక్యమవడం ఒక ముక్తి, భగవానుడితో సాహచర్యం పొందడం ఇది ఇంకొక ముక్తి, భగవానుడితో సమానముకు ఐశ్వర్యములను బడయుట ఇది ఇంకొక ముక్తి. దీన్ని సాష్టి అంటారు. భగవానుడి వంటి రూప లక్షణమును బడయుట అంటే ఇది సారూప్య ముక్తి అన్నవి మిగిలినటువంటి నాలుగు ముక్తులు. కపిలముని చేయే వివరింపబడినట్లు విశుద్ధ భక్తుడు ఈ ఐదు ముక్తుల్లో దేనిని వాంఛించడు. ముఖ్యముగా సాయుధ్య ముక్తిని అతడు నరకప్రాయమైనదిగా తృణీకరించడు. సాయుధ్య ముక్తి అంటే లీనమైపోవడం. శ్రీకృష్ణ శ్రీ చైతన్య మహాప్రభువుల వారి ఘనభక్తుడైనటువంటి శ్రీ ప్రబోధానంద సరస్వతి కైవల్యం నరకాయతే అని నుడిమిరి. కైవల్యం అంటే లీనమైపోవడం అంటే సాయుధ్య ముక్తి. సాయుధ్య ముక్తిని భక్తుడు నరకంతో సమానంగా భావిస్తాడనమాట. ముఖ్యముగా సాయుధ్య ముక్తిని అతడు నరకప్రాయమైనదిగా తృణీకరించును. శ్రీ చైతన్య మహాప్రభువుల వారి ఘనమైన భక్తుడైనటువంటి శ్రీ ప్రబోధానంద సరస్వతి కైవల్యం నరకాయతే అని నుడివిరి. అనగా మాయావాదులచే అమితముగా వాంఛించబడు సాయుధ్య ముక్తి సాంఖ్యమును సౌఖ్యమును సాయుధ్య ముక్తి సౌఖ్యమును నరకప్రాయమైనదిగా భావించబడు. అటువంటి ఏకత్వము విశుద్ధ భక్తులకే ఉద్దేశించబడినది కాదు. సో అలాంటి ఎవరైతే మాయావాదులు చెప్తారో
భగవంతుడిలో లీనమైపోవడం, నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం ఏదైతే ఉందో అది శుద్ధ భక్తుడు నరకంలా భావిస్తాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. బద్ధస్థితి అందు భగవాను అర్చించను చరమముగా రూపము అన్నది లేనే లేదు అని తలుచు నామమాత్రపు భక్తులు పెక్కుమంది కలరు. ఏదో ఒక సాకార రూపమును ఊహించుకునవచ్చుననియు కానీ ముక్తిని పడిసినంతనే అట్టి అర్చనము నిలిచిపోవుననియు వారు పలుకుతారు. ఇప్పుడు ఎవరైతే భగవంతుడికి రూపం లేదు, ముక్తి అంటే భగవంతుడి యొక్క దివ్య జ్యోతిలో లీనమైపోవడమే అని ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏంటి, ముక్తిని సాధించిన తర్వాత మనం చేసేటువంటి భక్తియుత కార్యక్రమాలు ఆగిపోతాయి. మరి అంతే కదండి, బ్రహ్మజ్యోతిలో లీనమైపోవడం అంటే ఏంటి, మనకు అస్తిత్వం లేకుండా పోవడం. మనకు అస్తిత్వం లేకుండా పోయి ఇప్పుడు ఏమవుతుంది, మనం ఏం భగవత్ సేవలు చెయ్యం. అంటే ముక్తి అంటే భగవత్ సేవ ఆగిపోవడం అని గనక ఎవరైనా చెప్తే అది మాయావాది. నిజమైనటువంటి భక్తుడు ఏమనుకుంటాడు, నిజమైనటువంటి భక్తులు ఏం చేస్తారు అంటే భగవత్ సేవ ఆగిపోవడాన్ని ముక్తి అనరు, భగవత్ సేవ ఆగిపోవడం అనేది నరకంతో సమానం అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట నిజమైనటువంటి భక్తులు. అందుకనే భగవంతుడికి రూపముంది, భగవత్ సేవని ఇప్పుడు చేసినట్లు ముక్తి తర్వాత కూడా కంటిన్యూ చేయగలగడం నిజమైనటువంటి ముక్తి, అది ఆనందాన్ని తీసుకొస్తుంది. అంతే తప్ప లీనమైపోయి భగవత్ సేవను ఆపేయడం అది నిజమైనటువంటి ముక్తి కాదు, అది నరకంతో సమానం అని చెప్తున్నారు. కానీ ముక్తిని పడిసినంతనే అట్టి అర్చనము నిలిచిపోయినను వారు పలుకుదరు. మాయావాద తత్వము తెలుపు సిద్ధాంతం అది. నిజమునకు నిరాకారవాదులు భగవాను అందుగాక అతని దేహకాంతి అంటే బ్రహ్మజ్యోతిగా పిలువబడినటువంటి దాని యందు లీనమగుదురు. బ్రహ్మజ్యోతి భగవాను దేహమునకు అభిన్నమైనను విశుద్ధ భక్తుడు అటువంటి ఏకత్వమును ఎన్నడను అంగీకరించడు. నామమాత్రపు సాయుధ్య ముక్తి సౌఖ్యము కన్నను అధిక సౌఖ్యమును భక్తులు అనుభవించుటయే అందులో కారణం. నిజమునకు భగవత్ సేవయే ఘనమైనటువంటి సౌఖ్యం. ఏ విధముగా భగవత్ సేవ చేయవలనా అని భక్తులు సదా తలపోయిచుండు. భౌతిక అస్తిత్వపు గొప్ప అడ్డంకుల నడుమ వారు దేవదేవుని సేవకై అనేక రకములకు పద్ధతులను మార్గములను రూపొందించుకుంది. నిజమైనటువంటి భక్తులు ఏం చేస్తారు, ఈవెన భౌతిక శరీరంలో ఉన్నప్పుడే మనకి భౌతిక శరీరం చేయనీయదు. భౌతిక శరీరం ఎప్పుడూ కూడా ఇంద్రియాలను ఉపయోగించి అందరూ మన మనసుకి సేవ చేయాలనే ప్రయత్నం చేస్తాయి. కానీ అలాంటి భౌతిక శరీరంలో ఉండి కూడా భగవంతుడికి సేవ చేయాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి భక్తుడికి ముక్తి అని అంటే అంతకంటే ఆనందంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా సేవను చేసేటువంటి స్థాయికి వెళ్ళడమే ఆయనకి నిజమైనటువంటి ముక్తి అన్నమాట. భగవల్లీలా వర్ణనములను మాయావాదులు కథలుగా భావించరు, కానీ నిజమునకు అవి కథలు కావు, చారిత్రక సత్యములు. విశుద్ధ భక్తులు భగవల్లీలను కథలు కాక పరమసత్యముగా అంగీకరింది. కనుకనే మమ పౌరుషాని అను పదము ఇచ్చట ప్రధానమైనది. భగవత్ కర్మలను కీర్తించుట ఎందే భక్తులు అమితముగా అనురక్తులయ్యుండ మాయావాదులు ఆ కర్మలను ఊహింపనైనను సమర్థులు కారు. వారి ఉద్దేశం ప్రకారం పరతత్వపు నిరాకారము, రూపము లేనిదే కర్మ ఎచ్చటి నుండి వచ్చును. కనుకనే శ్రీమద్ భాగవతమునందు భగవద్గీత యందు ఇతర వేదవాంగ్మయములందు తెలపబడినటువంటి కర్మలను నిరాకారవాదులు కట్టుకథలుగా భావించరు. వాళ్ళు ఏమంటారు, మీరు ఇప్పుడు ఏదైనా సరే భగవంతుడికి పూజ చేస్తే ఏదో ఒక రూపానికి మీరు పూజ చేయండి, ఒకసారి మీకు ముక్తి వచ్చింది అంటే ఇంకా రూపం ఏమీ ఉండదు, నిరాకారంలో లీనమైపోతారు, అప్పుడు ఇంకా మీరు సేవలు చేయాల్సిన అవసరం లేదు, పూర్తిగా పర్మనెంట్గా మీరు మీ అస్తిత్వాన్ని కోల్పోయి భగవంతుడిలో ఏకమైపోతారు అనేటువంటి విషయం చెప్తారు. మరి భగవంతుడికి రూపం లేకపోతే ఈ కర్మలన్నీ ఎలా చేస్తున్నారు, లీలలన్నీ ఎలా చేస్తున్నారు అనే డౌట్ రావచ్చు. మాయావాదుల సిద్ధాంతం ప్రకారంగా ఈ కర్మలన్నీ కూడా కట్టుకథలు, ఈ లీలలన్నీ కూడా కట్టుకథలు, కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడి మీద ఆకర్షణ పెరగడం కోసం ఉపయోగించబడినటువంటి ఇవి అని చెప్పేసి వాళ్ళు అంటారు అన్నమాట. సో అందుకనే నిరాకారవాదులు చెప్పేటువంటిది అంతా కూడా మాయాతత్వం, మాయావాద తత్వం అని చెప్తారు. తత్కారణమున వారు వాడిని పరమ దుర్మార్గము వారు వాటిని పరమ దుర్మార్గముగా వ్యాఖ్యానించరు. దేవదేవుని గురించి వారికి ఏమీనూ తెలియదు. ఆయనను అనవసరముగా శాస్త్రమందు వేలిపెట్టి దానిని తప్పు ధోరణిలో వ్యాఖ్యానించుచు అమాయక జనులను మోసగించరు. సో ఎవరైనా సరే భగవంతుడికి రూపం లేదు అని చెప్తే
అది మనల్ని మోసం చేస్తున్నట్లే. వాళ్ళు శాస్త్రంలో శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని వాళ్ళ సొంత భాష్యం చెప్పినట్లన్నమాట. మాయావాద తత్వము జనులకు అత్యంత హానికరమైనది కనుక ఏ శాస్త్రము గూర్చి మాయావాది నుండి వినరాదు అని శ్రీ చైతన్య మహాప్రభువు మనకు హెచ్చరించారు. సో అలాంటి వాళ్ళ నోటితోటి ఎలాంటి శాస్త్రము వినకూడదు అనేటువంటి విషయం చైతన్య మహాప్రభువు చెప్పారు. పద్ధతినంతటిని వారు చెరచివేయుదురు, పద్ధతినంతటిని వారు చెరచివేయుదురు కనుకనే మాయావాదుల నుండి శ్రవణము చేయువాడు పూర్ణత్వమును బడియుటకై భక్తియోగ పదమునకి ఎన్నడను రాజాలడు, లేదా కేవలం బహుకాలము పెదపయ్యే భక్తి మార్గమునకు రాగలడు. ఇలాంటి వాళ్ళు ముక్తి మార్గానికి రావాలి. భక్తి సేవ, భక్తియుత సేవ, నిజమైనటువంటి ముక్తి పొందేటువంటి స్థితికి రావడం అని అంటే చాలా జన్మలు ఎత్తాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట. భక్తి యోగ కర్మలు ముక్తికి పరమైనవని కపిల మునిచే స్పష్టముగా తెలపబడినవి. అవి పంచమ పురుషార్థము అని తెలపబడినవి. సాధారణముగా జనులు ధర్మము, అర్థము, కామము, పంచమున భగవాను యందు సాయుధ్యము అనే భావనను కూడినటువంటి కర్మల యందే నెలకొని ధర్మార్థ కామ మోక్షాలకి మించినటువంటిది ముక్తి అనమాట. అందుకనే దాన్ని పంచమ పురుషార్థం అని అంటారు. కానీ భక్తి ఈ కర్మలన్నింటికీ పరమైనది కనుకనే సమస్త కైతవ ధర్మములు శ్రీమద్ భాగవతపు భాగవతము నుండి పూర్తిగా తుడిచివేయబడినవి. ఆది అందే తెలపబడినది. ఆర్థికాభివృద్ధి అనేవి ఆర్థికాభివృద్ధి మరియు ఇంద్రియ భోగముల కొరకై కర్మకాండ, ఇంద్రియ భోగమునందు భంగపాటు, పిదప సాయుధ్యముక్తి వాంచ మొదలగునవన్నీ శ్రీమద్ భాగవతమునందు పూర్తిగా తోసిపుచ్చబడినవి. అంటే ఇలాంటివన్నీ కూడా భాగవతం ఖండిస్తుంది అనమాట. సాయుధ్యముక్తిని కూడా ఖండిస్తుంది. ధర్మార్థకామ మోక్షాలని భాగవతం ఖండిస్తుంది. సదా భక్తి భావన ఎందే నెలకొనియుండి భగవాను దివ్య కర్మలను అనవరతము కీర్తించడి విశుద్ధ భక్తుల కొరకే శ్రీమద్ భాగవతం ప్రత్యేకముగా ఉద్దేశించబడినది. శ్రీమద్ భాగవతమునందు మరియు ఇతర పురాణముల యందు వర్ణించబడినటువంటి శ్రీకృష్ణుడి బృందావన, ద్వారక, మధురాపురి లీలలను విశుద్ధ భక్తులు భక్తితో అర్చిత్రు. మాయావాద తత్వవేత్తలు వాటిని కథలుగా కొట్టివేసినను. వాస్తవమునకు అవి పరమ ఆరాధనీయ విషయములై ఉండి కేవలం భక్తుల చేతనే ఆస్వాదనీయములై ఉన్నవి. మాయావాదికి విశుద్ధ భక్తునికి వ్యత్యాసం అదియే. సో వాళ్ళు భగవంతుడికి సంబంధించిన లీలల్ని కథలుగా కొట్టేసినా కానీ భక్తుడికి మాత్రం ఆ లీలలు, ఆ కర్మలు ఆకర్షణీయంగా ఉంటాయి. వాటి అందే వాళ్ళు నెలకొని ఉంటారు. అందుకనే వాటిని శ్రవణ కీర్తనలు చేస్తూ ఉంటారు. విశుద్ధ భక్తుడికి మాయావాదికి ఉన్నటువంటి వ్యత్యాసం అది అని చెప్తారు. పశ్యంతి తే మే రుచిరాణ్యాంబన సంతః, పశ్యంతి తే మే రుచిరాణ్యాంబన సంతః, పశ్యంతి తే మే రుచిరాణ్యాంబ సంతః, పశ్యంతి తే మే రుచిరాణ్యాంబ సంతః. ప్రసన్న వక్త్రా అరుణ లోచనాని, ప్రసన్న వక్త్రా అరుణ లోచనాని, రూపాణి దివ్యాని వరప్రదాని, రూపాణి దివ్యాని వరప్రదాని, సాకం వాచం స్పృహణీయాం వదంతి, సాకం వాచం స్పృహణీయాం వదంతి. ఓ జనని, అరుణ లోచనములను కూడినటువంటి నా దరహాస వదనముచే వదనమునే భక్తులు ఎల్లప్పుడూ గాంతు. సమస్త వరదాయకములైన నా వివిధ దివ్య రూపములనే చూడగోరుచు వారు నాతో అనుకూలముగాను సంభాషిస్తారు. సో నిజమైనటువంటి భక్తులు మాట్లాడుతున్నారు. సో ఏమంటున్నారు, అరుణ లోచనములు కూడినటువంటి నా దరహాస వదనమునే భక్తులు ఎల్లప్పుడూ గాంతురు. అంటే సాకార రూపాన్ని చూడాలి అని అనుకుంటారు భక్తులు. సో నా యొక్క అందమైనటువంటి ముఖాన్ని భక్తులు చూడాలి అని అనుకుంటారు. అరుణలోచన అంటే కళ్ళు, కళ్ళు అంత అందంగా. మళ్ళీ దరహాస వదనం, స్మైలీ ఫేస్ అనమాట, భగవంతుని యొక్క స్మైలీ ఫేస్ ని. సమస్త వరదాయకములు అయినటువంటి నా వివిధ దివ్య రూపములనే చూడగోరుచు వారు నాతో అనుకూలముగాను సంభాషించరు. అంటే వ్యతిరేకంగా మాట్లాడరు భగవంతుడికి. సో ఎప్పుడు కూడా భగవంతుడిని దూషిస్తున్నట్లు మాట్లాడరు, భగవంతుడికి వ్యతిరేకంగా మాట్లాడరు. ఎప్పుడు కూడా భగవంతుని రూపాన్ని దర్శనం చేసుకోవాలి అని కోరుకుంటారు ఆయన యొక్క భక్తులు అని చెప్తున్నారు. సో ఇది కపిల భగవానుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఆలయమునందల దేవతామూర్తులను మాయావాదులు, నాస్తికులు విగ్రహములు అని భావించరు. కానీ భక్తులు ఎన్నడను విగ్రహములు అని విగ్రహములను పూజించరు.
వారు ప్రత్యక్షముగా భగవానునే అతని అర్చావతారమును ఆరాధించరు. ప్రస్తుత స్థితి యందు మనము అర్చింపగల రూపము రూపమునే అర్చ అని పదము సూచించును. నిజమునకు ప్రస్తుత స్థితి యందు మనము భగవానుని ఆధ్యాత్మిక రూపమును చూడజాలం. ఏలయన చర్మ చక్షువులు భౌతిక ఇంద్రియములు భౌతికేంద్రియములు ఆధ్యాత్మిక రూపమును ధారణ చేయజాలము. అంతెందుకు? ఆత్మ యొక్క రూపమునే మనము చూడజాలకున్నాము. మరణ సమయమున ఆత్మ ఏ రీతిగా దేహమును వీడునో మనము గాంచజాలము. మన భౌతిక ఇంద్రియముల దోషం అది. మన భౌతిక ఇంద్రియములకు కన కన కాణబడుటకే భగవాను అర్చా విగ్రహము అని పిలువబడు ఒక అనుకూలము రూపమును గ్రహించుచున్నాడు. అర్చా విగ్రహం గురించి చెప్తున్నారు. నాకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియములతో భగవంతుణ్ణి చూడలేము, నాకు భగవంతుణ్ణి చూపించు అని అన్న వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ ఆత్మను చూడడమే చేతగానప్పుడు భగవంతుని ఈ విధంగా చూడగలుగుతారు. సో ఆత్మనే చూడలేనటువంటి కళ్ళు భగవంతుణ్ణి ఎప్పటికీ చూడలేవు. కాబట్టి భగవంతుని చూడడం అనేది భౌతిక ఇంద్రియములతో సాధ్యం కాదు. ఒకవేళ నువ్వు భౌతిక ఇంద్రియంతో భగవంతుని చూడాలి అని అంటే అర్చా విగ్రహ రూపంలో ఉన్నటువంటి భగవానుని దర్శనం చేసుకోవాలి. అది కూడా భగవానుడి యొక్క రూపమే అని చెప్తున్నారు. అదే కొన్ని మార్లు అర్చావతారము అని పిలవబడదు. అది ఆ దేవదేవునికి అభిన్నము. పలు అవతారములను దాల్చినట్లే ఆ దేవదేవుడు మృత్తిక దారువు లోహము మణిమయమైనటువంటి రూపములను ధరించుచుండును. అంటే ఏ విధంగా అయితే అనేక అవతారాలను భగవంతుడు తీసుకుంటారు, అదేవిధంగా అర్చా విగ్రహ రూపం కూడా భగవంతుని యొక్క అవతారమే అని చెప్తున్నారు. భగవద్ రూపమును తయారు చేయుటకు పెక్కు శాస్త్ర నిర్దేశములు కలవు. ఆ రూపములు భౌతికమైనవి కావు. భగవానుడు సర్వవ్యాపి అయినచో అతడు భౌతిక మూలకములందును ఉండు కదా. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నప్పుడు భగవంతుడిని ఏ లోహంతోటో ఏ చెక్కతోటో తయారు చేసినా కానీ అందులో కూడా భగవంతుడు వ్యాపించే ఉన్నారు, అందులో కూడా భగవంతుడు ఉన్నారు అని చెప్తారు. కానీ నాస్తికులు దీనికి విరుద్ధముగా ఆలోచిస్తారు. అంత భగవన్ మాయే అని పలికినను ఆలయమునికి ఏగి శ్రీ విగ్రహమును దాంచినప్పుడు మాత్రం అది భగవానుడు కాదు అని వారు తోసిపుచ్చుచుండ్రు. వారి సిద్ధాంతం ప్రకారం సమస్తము భగవన్ మాయయే అయినచో శ్రీ విగ్రహం మాత్రం ఎందుకు భగవానుడు కాడు? నిజమునకు భగవానుడి గురించి వారికి ఎట్టి అవగాహనయూ లేదు. కానీ భక్తుల దృష్టి మాత్రం భిన్నముగా ఉండదు. అదే భగవత్ ప్రేమతో నిండి ఉండదు. భగవానుని వివిధ రూపములను గాంచినంతనే భక్తులు ప్రేమతో నిండిపోదురు. భగవానుడికి మరియు మందిరమందలి భగవద్ రూపమునకు ఉండడం వారు భేదమును గాంచలేకపోవటే గాంచకపోవటే అందుకు కారణం. మందిరమందలి శ్రీ విగ్రహపు సుందర ముఖారవిందమును భక్తులు దివ్యమైనదిగను ఆధ్యాత్మికమైనదిగను గాంచుచు ఆ రూపము యొక్క దివ్యాలంకరణను శ్లాఘించరు. మందిరమందలి శ్రీ విగ్రహమును ఏ విధముగా అలంకరించవలను, మందిరమును ఏ విధముగా శుభ్రపరచవలను, శ్రీ విగ్రహమును ఏ విధముగా అర్చించవలను ఉద్దేశించుట ఉపదేశించుట గురువు యొక్క కర్తవ్యం. విష్ణు మందిరముల యందు అనుసరింపబడు విధి నియమములు పద్ధతులు పెక్కు కలవు. శ్రీ విగ్రహములు వరదాయకములైనందున భక్తులు ఆ మందిరములకి ఏగి వాటిని గాంచుచు ఆధ్యాత్మిక ఆనందములు బడయుదురు. వారు తమ మనోభావములను శ్రీ విగ్రహముల యందుట వ్యక్తము కావింతురు. శ్రీ విగ్రహము సమాధానములు వసిగిన సందర్భములు కూడా పెక్కు కలవు. భగవానుడితోనే సంభాషించుటకు మనుషుడు గొప్ప భక్తుడై ఉండవలను. కొన్ని మార్లు భగవానుడు స్వప్నమునందు భక్తునితో సంభాషించును. శ్రీ విగ్రహము మరియు భక్తుని నడుమ మనవుడు ఈ పరస్పర భావ వినిమయము నాస్తికులకు అవగతము కానట్టు. కానీ భక్తుడు మాత్రం దానిని నిజముగా అనుభూతమునర్చుకును. సుందరముగా అలంకరింపబడినటువంటి శ్రీ విగ్రహపు దేహమును ముఖమును భక్తులు ఏ విధముగా గాంతురో భక్తితో వారు ఎట్లు అర్చామూర్తితో సంభాషించరో కపిలముని ఇచ్చటం వివరించుకున్నారు. అంటే భక్తుడు భగవంతుణ్ణి అర్చా విగ్రహంలో చూస్తారు. భక్తులు నిజంగా భగవంతుడితో మాట్లాడతారు కూడా. అర్చా విగ్రహ రూపంలో ఉన్నటువంటి భగవంతుడితో మాట్లాడతారు కూడా. భగవానుణ్ణి నిజంగా నమ్మితే అర్చా విగ్రహ రూపంలోనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని నమ్మితే భగవంతుడు కూడా అర్చా విగ్రహ రూపంలో ఉండి లీలలు కూడా చేస్తారు. సో అలాంటి ఒక సందర్భం రెండు సందర్భాలు కూడా మేము విన్నాము. ప్రత్యక్షంగా వాళ్ళని కలిసాం కూడా పూర్తిగా. సో మేము మొన్న ఊటీ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక భక్తుల ఇంట్లోనే మేము ఉన్నాం. వాళ్ళు ప్రతిరోజు భగవంతుడికి మంగళహారతి చేస్తారు. మంగళహారతి చేస్తారు. భగవంతుడు వాళ్ళ ఇంట్లో ఒక సభ్యుడిగానే భావిస్తూ వాళ్ళు పూజలు కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. సో అక్కడ ఆమెకి జరిగినటువంటి రెండు మూడు సంఘటనలు కూడా ఆమెతో చర్చించడం అనేది కూడా జరిగింది అనమాట. మాతాజీ ఎప్పుడైతే ఆమె ఆ ఊర్లో లేనప్పుడు ఆమె ఆ విగ్రహాన్ని పక్కన ఇంట్లో ఎవరో పూజ చేసే వాళ్ళ ఇంట్లో అక్కడ ఉంచి
ఆ నాలుగు రోజులు మీరు చూసుకుంటుంటే దేవుడిని అని చెప్పేసి ఆమె ఊరు ఆమె ఊరికి వెళ్ళింది ఊరు వెళ్ళింది. సో ఊర్లో ఉన్నప్పుడే ఆమె ఆ రోజు నైటే ఆమె పగ అంటే సుమారు ఈవినింగ్ సమయం అనమాట, సాయంత్రం సమయంలోనే ఆమెకి మనసులోంచి చెప్తున్నారంట భగవంతుడు ఏమని అంటే, నన్నుంచినటువంటి మందిరంలో వీళ్ళు లైట్ వేయలేదు, నాకు భయంగా ఉంది అని చెప్తున్నారంట ఆయన. అంటే కృష్ణుడు ఆమె ఆమె పూజిస్తున్నటువంటి కృష్ణుడు లడ్డు గోపాల్ అనమాట, చిన్న చిన్న కృష్ణుడు, చిన్ని కృష్ణుడు. సో ఆయన చెప్తున్నారంట ఆమెకి. సో అప్పుడు ఆమెకి ఇంట్యూషన్ వచ్చేసింది అనమాట. వెంటనే ఆమె వాళ్ళకి ఫోన్ చేసి కృష్ణుడికి భయం వేస్తుంది, ఆయనకి చీకటిగా ఉందంట, మీరు లైట్ వేయండి అని చెప్పిందంట. సో అప్పుడు నిజంగానే అక్కడ లైట్ వేసి లేదు. సో అలాంటిది ఒక ఇది జరిగింది. తర్వాత ఇంకొకసారి ఆమె ఏం చేసింది, నిద్రపుచ్చడం అనేది ఆమె నైటు ప్రసాదం పెట్టిన తర్వాత వెంటనే నిద్రపుచ్చేది కాదు, కొంత సమయం తర్వాత నిద్రపుచ్చుతారు. అయితే ఆ రోజు ఏం చేసింది, ఆమెకి సమయం అయిపోయింది, ఆమెకి నిద్ర ఆమెకి టైం అయిపోయింది. సో టైం అయిపోయేసరికి ఆ రోజు ఆమెకి ప్రసాదం పెట్టడానికి కూడా టైం లేదు. సో ప్రసాదం పెట్టడానికి కూడా టైం లేదని చెప్పేసి గ్లాసులో పాలు అక్కడ పెట్టేసి జస్ట్ చూపించి ప్రసాదం అర్పించి ఆ తర్వాత వెంటనే భగవంతుని నిద్రపుచ్చి ఆమె వెళ్ళి పడుకుంది. సో ఆమె వెళ్ళి పడుకున్న తర్వాత ఒక అరగంటలోనే మొత్తం తాగినటువంటి పాలన్నీ కూడా వాంతి చేసుకున్నట్లు ఆమెకి కళ్ళ వచ్చింది. సో భగవంతుడు ఒంటి నిండా పాలే ఆయన మొత్తం కక్కున్నారనమాట. సో వెంటనే ఆమె లేచి భగవంతుడికి సారీ చెప్పి మళ్ళీ అంత ఇది చేసి మళ్ళీ ఆమె తర్వాత మళ్ళీ ఆయనకి జాగ్రత్త చూసుకొని మళ్ళీ ఆమె మళ్ళీ పడుకున్నారు. అంటే ఎప్పుడైనా సరే తిన్న వెంటనే పడుకుంటే అది అరగదు. సో అందుకనే భగవంతుడు దాన్ని వాంతి చేసుకున్నారు అని చెప్పేసి ఆమెకి తెలిసిపోయింది అనమాట. సో ఇది అర్చా విగ్రహ రూపంలో ఉన్నటువంటి భగవంతుడితోటి కూడా వాళ్ళు శుద్ధ భక్తులు మాట్లాడగలరు, శుద్ధ భక్తుల భావాలను కూడా వ్యక్తం చేయగలరు, మళ్ళీ తెలుసుకోగలరు కూడా. సో అందుకు కొంతమంది ఇలాంటి లీలలు కొన్ని మనకి తెలుస్తూ ఉంటాయి. అదే విషయం కపిల భగవాన్ ఇక్కడ చెప్తున్నారు. సో ఈ ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క రూపాన్ని చూడాలి అని కోరుకుంటారు. అర్చా భౌతిక చక్షువులతో మనం చూడగలిగినటువంటి భగవానుడి రూపం అర్చా విగ్రహం. తైర్దర్శనీయ యవైరుధారా, తైర్దర్శనీయ అవయవైరుధారా, విలాసహాసేక్షిత వామసూక్తై, విలాసహాసేక్షిత సేక్షితవా అవామసూక్తై, హృతాత్మనో హృత ప్రాణాంచ భక్తి, హృతాత్మనో హృత ప్రాణాంచ భక్తి, అనిచ్ఛతో మే గతిమన్వీం ప్రయుంక్తే, అనిశ్చతో మే గతిమన్వీం ప్రయుక్తే ప్రయుంక్తే. నరహాస పూర్ణములు ఆకర్షణీయములు అయినటువంటి భగవానుని మనోహర రూపములను గాంచుచు, అతని పరమప్రియము వాక్కులను వినుచు విశుద్ధ భక్తులు దాదాపుగా ఇతర చేతనమును మరచును. సమస్త ఇతర కలాపముల నుండి తన ఇంద్రియములు విడివడగా అతడు భక్తియుత సేవ యందు సంలగ్నమగును. ఆ విధముగా అతను కోరనప్పటికీ ప్రత్యేకము యత్నములు లేకనే ముక్తి అతనికి లభ్యమగును. అంటే ఎప్పుడైతే భగవంతుణ్ణి చూస్తూ ఉంటారో, భగవంతుణ్ణి దర్శనం చేసుకుని భగవంతునితోటి భావాలను వ్యక్తీకరిస్తూ ఉంటారో, ఆ సమయంలో ఇంకా వాళ్ళకి భౌతికంగా చేయాల్సినటువంటి కర్మల విషయం కూడా మర్చిపోతారు. వాళ్ళ ఇంద్రియాలతోటి వాళ్ళకు ఉన్నటువంటి భౌతిక కర్మలను చేయటం అనేది మానేస్తారు. సో ఆ స్థితిలోకి కనుక ఏమైనా వెళ్ళగలిగితే సమస్త ఇతర కలాపాలని కూడా ఆపి భగవంతుడిని చూడటంలో, భగవంతుడితో భావ వ్యక్తీకరణ చేయడంలోని ఆనందాన్ని ఎప్పుడు పొందుతారో అప్పుడు అప్రయత్నంగానే ముక్తి వాళ్ళకి లభిస్తుంది అని చెప్తున్నారు. వాళ్ళు ప్రత్యేకించి ముక్తి కోసం చేయాల్సింది ఏం లేదు, ముక్తి రెడీగా ఉంటుంది ఆయనకి ఇవ్వడానికి అని చెప్తున్నారు. ప్రథమ శ్రేణి భక్తులు, ద్వితీయ శ్రేణి భక్తులు, తృతీయ శ్రేణి భక్తులు అనుచు భక్తులు మూడు తరగతులుగా ఉందరు. వీరిలో తృతీయ శ్రేణి భక్తులు సైతము ముక్తాత్మలే. తగినంత జ్ఞానము లేనప్పటికీ మందిరమునందలి శ్రీ విగ్రహపు సుందరమగు అలంకరణను దాంచడం ద్వారా భక్తుడు భగవాన్ని గూర్చినటువంటి ఆలోచనలోనే మునిగిపోయి అన్య చేతనమును మరచును అని ఈ శ్లోకమునందు వివరించబడింది. అనగా కేవలం కృష్ణ భక్తి భావన ఎందు స్థిరముగా నెలకొండడం ద్వారా
మనుషుడు తెలియకుండానే ముక్తుడు కాగలడు అంటే ఇంద్రియాలని కృష్ణ సేవ యందు నెలకొల్పడం ద్వారా. ఈ విషయము భగవద్గీత యందును ధృవపరచబడింది. శాస్త్రముల యందు నిర్దేశించబడినటువంటి రీతి విశుద్ధ భక్తియుత సేవను నిర్వహించడం ద్వారా మనుషుడు బ్రహ్మముతో సమానమగును. ఈ విషయమే బ్రహ్మభూయాయ కల్పతే అని భగవద్గీత యందు తెలపబడింది. దీని భావం ఏమనగా జీవుడు తన సహజ స్థితి అంటే బ్రహ్మము బ్రహ్మమే అయి ఉన్నాడు. అతడు పరబ్రహ్మకు అంశయగుడియే అందులకు కారణం. కానీ తాను భగవానుడి నిత్య సేవకుడు అనే సహజ స్వభావం మరచినందున అతడు మాయచే విహ్వలుడై బంధితుడగును. జీవుని తన సహజ స్థితి విస్మృతియే మాయా అనబడదు. లేనిచో అతడు నిత్యముగా బ్రహ్మయే అయి ఉన్నాడు. అంటే బ్రహ్మం అని అంటే ఆత్మ కూడా, ఏదైతే శాశ్వతమైనదో అది ఆత్మ కూడా. సో పరబ్రహ్మంలో పరబ్రహ్మము బ్రహ్మము ఒకే స్థితిలో ఎప్పుడు ఉంటాయి అని అంటే, ఎప్పుడైతే మనం నిత్య స్థితిలో నిజమైనటువంటి అంటే ఏదైతే మనం విస్మృతిలో ఉన్నామో, అంటే మనము భగవంతుడి యొక్క అంశలం అనేటువంటి విషయం ఎప్పుడైతే మర్చిపోయామో, అప్పుడు మనము మాయ యొక్క ప్రభావంలో ఉన్నట్టు, మాయ విహ్వలుడైనట్లు అని చెప్తున్నారు. అంటే మాయతోటి బంధింపబడినటువంటి వాడు అని చెప్తున్నారు. సో అలాంటి వాడు ఒకవేళ ఆ మాయ ప్రభావంలో లేకపోతే తను నిత్యంగా బ్రహ్మయే అయి ఉన్నట్లు అని చెప్తున్నారు. మనుషుడు తన సహజ స్థితిని ఎరుగుటను నేర్చినప్పుడు తాను భగవానుని సేవకుడు అని ఎరుగగలుగును. బ్రహ్మము అన్నది ఆత్మానుభవ స్థితికి సంబంధించినటువంటిది. పరతత్వ విషయక జ్ఞానమున పురోగతి నొందనప్పటికీ భక్తితో వందనములను అర్పించుచు, భగవాన్ని తలచుచు, మందిరమునందలి శ్రీ విగ్రహమును దాంచుచు, మరియు ఫలపుష్పాదులను సమర్పించుచు కృతశ్రేణి భక్తులు సైతము తెలియకుండానే ముక్తుడు కాగలడు. భక్తులు మూడు రకాలుగా అని చెప్పారు. సో ఈ మూడు రకాల భక్తులు, మూడవ రకం అంటే అందరికంటే తక్కువ రకం ఎవరు అని అంటే, శ్రీ విగ్రహాన్ని చూస్తూ ఫలాలని పుష్పాలని భగవంతుడికి అర్పిస్తూ, తర్వాత భగవంతుడిని తలుచుకుంటూ వందనాలు చేస్తూ, భగవంతుడికి సంబంధించిన జ్ఞానం లేకపోయినా అందరూ అంటున్నారు కాబట్టి ఇది భగవంతుడు అని అనుకొని భగవంతుడు నాగానే భావిస్తూ ఇలాంటి కర్మలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ముక్తి గ్యారంటీ. సో ఇలాంటి వాళ్ళు గ్యారంటీగా ముక్తుడు అవుతారు అని చెప్తున్నారు. వీళ్ళు తృతీయ శ్రేణి భక్తులు. శ్రద్ధాయాన్విత అనగా భక్తులు పరమభక్తితో శ్రీ విగ్రహమునకు నమస్సులు పూజా సామాగ్రిని అర్పింతురు అని భావము. రాధాకృష్ణులు, సీతారాములు, లక్ష్మీనారాయణుల శ్రీమూర్తులు భక్తులకు పరమ ఆకర్షణీయముగా ఉండును. పరమసుందరముగా అలంకరింపబడినటువంటి ఆ శ్రీమూర్తులను గాంచినప్పుడు వారు భగవద్భావనలోనే పూర్తిగా మునిగిపోదురు. అది ఏ ముక్త స్థితి అనగా తృతీయ శ్రేణి భక్తులు సైతము ద్వితీయ స్థితి దివ్య స్థితి ఎందున్నట్టు వాడే అని ఇతర ధృవపరచబడి మానసిక కల్పనము ద్వారా ఇతర విధానముల ద్వారా ముక్తికై యత్నించు వారి కన్నను అతడు ఉన్నతుడు. అంటే ఏదో ఊహించుకొని చేసేటువంటి వాళ్ళకంటే కూడా ఈయన చాలా గొప్పవాడు అని చెప్తున్నారు. సుఖదేవ గోస్వామి మరియు సనకాదులు వంటి గొప్ప నిరాకారవాదులు సైతము శ్రీమూర్తుల సౌందర్యముచే అలంకరణచే భగవానికి అర్చించబడినటువంటి తులసీ దళములచే ఆకర్షితులై తదుపరి భక్తులైన ముక్త స్థితి అందున్నప్పటికీ వారు నిరాకారవాదులుగానే కొనసాగక భగవత్ సౌందర్యముచే ఆకర్షితులై భక్తులుగా మారింది. సుఖదేవ గోస్వామి కూడా మొదట్లో నిరాకారవాది అంట. ఏ విధంగా అయితే సనక సనందాదులు, ఏ విధంగా అయితే నిరాకారవాదులు, అలాగా ఎప్పుడైతే భగవంతుడి యొక్క రూపానికి ఆకర్షితులయ్యారో అప్పుడు భగవద్భక్తి అనేది చేయగలిగారు. భగవంతుడి యొక్క కర్మలని వాళ్ళు కూడా, భగవంతుడి యొక్క రూపాన్ని వాళ్ళు కూడా ఆకర్షించడం అనేది జరిగింది. ఇచ్చిన విలాస అను పదము మిగులు ప్రధానమైనది. అది భగవత్ కర్మలను లేదా భగవల్లీలను సూచించును. మందిరమును దర్శించినప్పుడు సుందరముగా అలంకరించబడినటువంటి శ్రీ విగ్రహమును దాంచుటయే కాక శ్రీమద్ భాగవతము, భగవద్గీత లేదా అటువంటి ఏదైనా వాంగ్మయమున అందరి ప్రవచనమును కూడా వినవలను అని మందిర అర్చా విధానమున తెలపబడినది. అంటే ఎప్పుడైనా సరే మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు జస్ట్ భగవంతుని దర్శనం చేసుకోవడమే కాకుండా అక్కడ ఎవరైనా ప్రవచనం చెప్తే విని రావాలి. సో అది అర్చనలో ఒక భాగం అన్నమాట. బృందావన మందల ప్రతి మందిరమునందును శాస్త్ర ప్రవచనము లేదా పారాయణము ఒక విధిగా నుండును. శాస్త్ర జ్ఞానము లేనట్టి వాడు లేదా శ్రీమద్ భాగవతము భగవద్గీతలను పఠించుటకు సమయము లేనట్టు వారు అయినటువంటి తృతీయ శ్రేణి భక్తులు సైతము తద్వారా కృష్ణలీలలను వినుటకు అవకాశమును పొందుదురు.
ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఎవరికైతే శాస్త్రజ్ఞానం లేదో వాళ్ళకి శాస్త్రజ్ఞానం తెలుస్తుంది, ఎవరికైతే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం లేదో పరతత్వపు జ్ఞానం లేదో వాళ్ళకి కూడా ఆ జ్ఞానం అనేది వస్తుంది. ఆ విధంగా వారి మనస్సులు సదా భగవద్భావన యందే లగ్నమై ఉండగలవు. అట్టి కృష్ణ భక్తి భావనా స్థితియే ముక్త స్థితి. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువులు వారు ఐదు రకముల భక్తి కర్మలను ఉద్దేశించి చెప్పారు. అవి హరే కృష్ణ మహామంత్రమును హరినామ సంకీర్తన చేయుట, భక్తులతో సాంగత్యమును ఎరిపి సాధ్యమైనంతగా వారిని సేవించుట, శ్రీమద్ భాగవత శ్రవణము, సుందరముగా అలంకరించబడిన మందిరమును శ్రీ విగ్రహమును గాంచుట, వీలైనచో మధుర లేదా బృందావనమునందు వసించుట అన్నవి. ఇవి ఐదు ముఖ్యమైనటువంటి భక్తియుత సేవలో అంశములు. సో ఈ ఐదు అంశాలని తప్పకుండా చేయాలి. ఒకటి జపం చేయటం, అంటే భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించడం. రెండు భక్తులతో సాంగత్యం. మూడు భాగవతం శ్రవణం. నాలుగు మందిరాలని శ్రీ విగ్రహాలని దర్శించుకోవడం. ఐదు పుణ్యక్షేత్రాల దర్శనం, అంటే మధురావాసం. మధురలో కనీసంగా ఐదు రోజులైనా నివసించాలంట. ఈ ఐదు అంశములు అత్యున్నత పూర్ణత్వ స్థితిని బడయుటలో భక్తులకు తోడ్పడగలవు. ఈ విషయంలో భగవద్గీత యందు ఇచ్చిన శ్రీమద్ భాగవతం నందు ధృవపరచబడింది. తృతీయ శ్రేణి భక్తులు సైతము తెలియకుండానే ముక్తిని బడయుదురు అనే విషయం సమస్త వేద వాంగ్మయముల యందు అంగీకరించబడింది. ఆపుదామండి వాళ్ళకి ఇక్కడికి. హరే కృష్ణ బాబాజీ. హరే కృష్ణ. అలాగే ప్రభుజీ. కామేశ్వర మాతాజీ సమరే శాస్త్ర విన్నారా? లేరు కామేశ్వర మాతాజీ. లేనట్టుంది ప్రభుజీ. కామేశ్వర మాతాజీ. ఓకే మాతాజీ. సో ఈ రోజుకి ఇక్కడ కాపుదాము. ఓకే ప్రభుజీ. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా మాతాజీ? ఎవరికైనా ప్రశ్నలు? ఓకే మాతాజీ. ప్రభుజీ ఒక్క చిన్న ఇది, ఇప్పుడు సూక్ష్మ రూపముని మనం ఈ విధంగా మనం ఈ దేహంతో భౌతిక దేహంతో అర్చించుకుంటే సూక్ష్మ శరీరం కూడా దగ్ధమైపోతుంది, మన భౌతిక కర్మలన్నీ చేసిన ఏ విధ పాప పుణ్యాలు అన్ని దగ్ధమవుతుంది అనే ఉంది కదా ప్రభుజీ. అండ్ తర్వాత అదొకటి ప్రభుజీ. ఇంకోటేమో ఇప్పుడు మనము చిన్నప్పటి నుంచి విన్నదేంటి, ఇప్పుడు అన్నమయ్య అన్నమాచార్య కూడా ఆయనలో ఐక్యమయ్యేది ఐక్యమయ్యారని విన్నాము మామూలు చిన్నప్పటి నుంచి. మరి అవన్నీ అవి వాళ్ళు పరమ భక్తులు అనేసి అంటారు కదా ప్రభుజీ, మామూలుగా అన్నమయ్య గాని రామదాస్ గాని ఐక్యమయ్యిందే మనం చూసాము. ఈ భావనలోని ఇన్నాళ్ళు ఉన్నాం ప్రభుజీ, ఇప్పుడు చాలా లేట్ అయింది కదా ప్రభుజీ. సో సూక్ష్మ శరీరం ఎన్ని ఎన్ని జన్మలకు శుద్ధి పడుతుంది అని నాకు ఒక డౌట్ ప్రభుజీ. ఎప్పుడు శుద్ధి పడడం అంటే, ఇప్పుడు సూక్ష్మ శరీరం దగ్ధం అవడము అంటే దాని మీనింగ్ మనలో ఉన్నటువంటి మిథ్యాహంకారం పోవడం. ఓకే, మిథ్యాహంకారం మీనింగ్ శుద్ధమైనటువంటి అహంకారం వస్తుంది. శుద్ధమైనటువంటి అహంకారం మీనింగ్ ఏమిటి అంటే మనం భగవంతుడి యొక్క సేవకులము అనేటువంటి విషయం తెలుసుకోగలగడం. ఓకే, అంటే ఇప్పుడు నేను దేహ భావన, నాది నేనే ఈ దేహము అనుకునేటువంటి భావన, నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం ఉంది, నేను భగవంతుడికి అంశను కాదు, లేకపోతే నేను భగవంతుడితో సంబంధం లేదు నాకు, నేను భగవంతుడితో సమానం అనుకుంటూ మిథ్యాహంకారం. ఓకే, ఇది పోతుంది. ఎప్పుడైతే అది పోతుందో అప్పుడు నీ యొక్క బుద్ధి శుద్ధిపడుతుంది. మనస్సుతోటి మనం చేసేటువంటి ప్రతిదీ కూడా మనసు ఏం కోరుకుంటుంది అప్పుడు అంటే భగవంతుడి యొక్క సేవ కోరుకుంటుంది. ఇంద్రియాలన్నింటినీ కూడా భగవత్ సేవలోనే ఉంచాలి అనుకుంటుంది. మనసులో ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేస్తుంది. సో ఆ విధంగా ఉన్నటువంటి స్థితికి వచ్చినప్పుడు, అంటే భౌతికమైనటువంటి విషయాల పట్ల కోరిక పోయి భగవంతుడికి సంబంధించినటువంటి భగవంతుడి మీద కోరిక పెరగడమే మనసుకి శుద్ధి అనమాట. ఓకే, ఇది సూక్ష్మ శరీరం శుద్ధిపడడం. అంటే ఎప్పుడైతే సూక్ష్మ శరీరం పూర్తిగా అలా భౌతికమైనటువంటి విషయాల నుంచి దగ్ధమైపోతుందో అప్పుడు ఆత్మకి ముక్తి లభిస్తుంది. ఇంకోటి ప్రభుజీ, ఇప్పుడు 100 మెంబర్స్ మనము ఉంటే మామూలుగా ఒక గ్రూప్ లో 100 మెంబర్స్ లో 90 మెంబర్స్ ఈ గుడులు పూజలు తర్వాత ఈ సేవలలోనే ఆల్మోస్ట్ ఒక 60 ఇయర్స్ 70 అది అంటే ఓకే వాట్ ఎవర్ ఆలో ఉండిపోయాం ప్రభుజీ. మామూలుగా చూస్తున్న దాన్ని బట్టి
ఒక 10% మందే ఇట్లా ఉంటున్నారు, అంటే అసలైన భక్తి అంటే అసలైన యోగం అంటే ఏంటి అని. మరి ఇప్పుడు ఈ చూస్తున్నప్పటి నుంచి ఇలాగే జరిగింది కదా ప్రభుజీ, మరి దాన్ని ఎందుకు ఇప్పుడు చైతన్య మహాప్రభు వచ్చారు, ఎందుకు ఈ వీటన్నింటిని చెయ్యలేదు అనే దానికి మీరు ఒకసారి చెప్పారు. దేవతలందరినీ ప్రార్థించుకోవడం ఏంటంటే మన అన్ని తీర్చేసుకొని తర్వాత తొందరగా భక్తి భావనలోకి రావాలి అనేసి అని. అది మరి జరగట్లేదు కదా ప్రభుజీ, అందుకని ఆ దాని ఇప్పుడు భౌతిక కల్మషాలన్నీ పోయిన దాకా టైం పడుతుంది, అప్పటిదాకా మనం దేవతలను పూజిస్తూనే ఉంటాము. రెండోది ఇప్పుడు మీరు అన్నట్లు ఇవన్నీ కూడా పరతత్వ జ్ఞానం లేకపోవడం వల్లనే మనకి ఇదంతా జరుగుతుంది అనేటువంటి, అలాంటి వాళ్ళని తృతీయ శ్రేణి భక్తులుగా చూపిస్తున్నారు ఇప్పుడు ఇందులో. అలాంటి తృతీయ శ్రేణి భక్తులు కూడా ముక్తిని సాధిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి కూడా శ్రద్ధ ఉంటుంది, వాళ్ళు కూడా భక్తి చేస్తున్నారు ఓకే, కాబట్టి వాళ్ళకే ముక్తి వస్తుంది. కాకపోతే అలా వాళ్ళకి వచ్చేటువంటి ముక్తి ఇప్పుడు మనం అనుకున్నట్టు భగవద్ధామానికి వెళ్ళేటువంటి ముక్తి కావచ్చు, లేకపోతే భగవంతుడితో సాహచర్యం పొందేటువంటి ముక్తి లభించకపోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా ముక్తిలో రకాలు ఉన్నాయి కదా మాతాజీ, సో అలాంటి ముక్తులు ఏదో ఒక ముక్తి. ఇప్పుడు మనం ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కలవాలి అని అనుకుంటాం, ప్రైమ్ మినిస్టర్ ఢిల్లీలో ఉంటారు, ఢిల్లీ వెళ్ళిపోయినట్టు మనం, అంతేగాని ప్రైమ్ మినిస్టర్ కలిసినట్ల కాదు. అది కూడా ప్రైమ్ మినిస్టర్ ఉన్న సిటీలో నేను ఉన్నాను అని చెప్పుకోవడం, అంటే భగవంతుడు ఉన్నటువంటి ధామంలో నేను ఉన్నాను అని చెప్పుకున్నాడు. ఓకే, సో ఎప్పుడైతే మన భక్తి స్థాయి ఇంకా పెరుగుతుందో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ చూడగలిగే స్థితికి వెళ్ళగలుగుతాం. అంటే వెయిటింగ్ లిస్ట్ లో ఉంటాం ప్రభుజీ, అంతే కదా వెయిటింగ్ లిస్ట్ లో ఉంటాం. బాగుంది ప్రభుజీ ఎగ్జాంపుల్ మాత్రం.